ఫ్రెండ్స్ వరల్డ్ ఈ రోజు మనం సోమాజిగూడలోని ఫెల్లిస్ లో ఉన్నామండి. ఇక్కడ లేడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ చాలా లేటెస్ట్ మోడల్ లో ఉన్నాయి. సో ఏ డ్రెస్ కి ఎలాంటి మోడల్ వేసుకోవాలి ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేయండి. చూస్తున్నారు కదా మనం బ్యాగ్ సెక్షన్ కి వచ్చేసామండి. సో బ్యాగ్స్ అనేది చాలా ఇష్టం లేడీస్ కి, ఎందుకంటే మనం ఎంత రెడీ అయ్యి ఏం చేసినా కూడా బ్యాగ్ లేనిది మాత్రం మనం బయటికి వెళ్ళము. సో బ్యాగ్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్యాగ్స్ లో లేటెస్ట్ మోడల్స్ అండ్ జీన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి, చుడిదార్ స్కర్ట్స్ వేసుకుంటే ఎలాంటివి వేసుకోవాలి ప్రతి ఒక్కటి నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మన ముందు ఒకటి లేటెస్ట్ కలర్ షిమ్మర్ షైనింగ్ లో కనబడుతుందండి. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, లైక్ లైట్ గా మనకి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కూడా కనబడుతుంది. సో చాలా బాగుంది అండి, సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది. సో ఈ బ్యాగ్ లో 2 షేడ్స్ వస్తున్నాయి, అంటే ఇది డే టైమ్ అయినా బాగుంటుంది, నైట్ అయినా బాగుంటుంది. సో ఇది లైక్ మనం జీన్స్ వేసుకున్నప్పుడు సింపుల్ అండ్ స్వీట్, అంటే జీన్స్ లో ఏ వర్క్ ఎక్కువగా ఉండదు, లైక్ మనం కాలేజ్ కి వేసుకుంటాము, సో ఎక్కడైనా వేసుకుంటాం కాబట్టి ఈ జీన్స్ మీదకి ఈ టైప్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఈ టైప్ బ్యాగ్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదండి ఈ బ్యాగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 కలర్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయండి, వన్ ఈజ్ ఎల్లో అండ్ వన్ ఈజ్ రెడ్ కలర్. సో 2 బ్యాగ్స్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ అండి, సేమ్ ప్యాటర్న్ కాకపోతే డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే లైక్ ఎక్కువగా ఈ మధ్య గర్ల్స్ బాగా ట్రెండీ ఫాలో అవుతున్నారు, ట్రెండీ లుక్ కోసం చూస్తున్నారు. అంటే ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా అదే కలర్ బ్యాగ్ వేసుకోవాలని ఏం లేదు, డిఫరెంట్ కలర్స్ ని యూస్ చేస్తున్నారు కాబట్టి ఎల్లో ఇస్ ద వన్ ఆఫ్ డిఫరెంట్ కలర్. సో ఎల్లో వేసుకుంటే ఏంటంటే డెఫినెట్ గా ఒకసారి చూస్తారు, వావ్ ఈ అమ్మాయి టేస్ట్ ఏంటి, కొంచెం డిఫరెంట్ గా ఉంది అని. సో ఇది ఎల్లో కలర్ బ్యాగ్ అండి, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో అండ్ చాలా పెద్దగా కూడా ఉంది, లైక్ మనకి మన బుక్స్, లంచ్ బాక్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి చూడండి. బ్యాగ్ లోపల కూడా మనకి చాలా స్పేస్ ఉంది అండ్ లోపల ఇంకో సీక్రెట్ పాకెట్ కూడా ఇచ్చారు మనకి. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ మన రికార్డ్స్ లైక్ లంచ్ బాక్స్, వాటర్, ఎవ్రీథింగ్ మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి. మొత్తం దీని డీటెయిల్స్ మీకు చెప్పేశాను కదా. అండ్ సేమ్ ప్యాటర్న్ లో మనకి రెడ్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్, ఇది బ్లాక్ కాదండి, లైక్ డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంది. సో ఈ బ్యాగ్స్ కూడా మనకి రీజనబుల్ రేట్లోనే వస్తాయి. సో సేమ్ దీన్ని మనం జీన్స్ పైకి, చుడిదార్స్ పైకి ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. సో అన్ని పర్పస్ కి వాడచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇంకో మోడల్ బ్యాగ్ చూస్తున్నామండి, పింక్ కలర్. సో జనరల్ గా అమ్మాయిలకి పింక్ కలర్స్ అంటే చాలా ఇష్టం. సో వన్ ఆఫ్ ది పింక్ కలర్, పింక్ కలర్ లో మనకి లైక్ బాందిని డ్రెస్సెస్ ఎలా ఉంటాయో అలాంటి క్లాత్ లైక్ ఆ టైప్లో ఇచ్చారు మనకి. అండ్ మనకి హ్యాండిల్స్ వచ్చేసి ఫుల్ చైన్ వర్క్తో ఇచ్చేసారండి. సో కాబట్టి మనకి హ్యాండిల్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ ఇక్కడ గర్ల్స్కి మామూలుగా లాకెట్స్ అన్నా చైన్స్ అన్నా చాలా ఇష్టం ఉంటుంది. సో ఇక్కడ లాకెట్ మోడల్లో కూడా మనకి చక్కగా ఇచ్చారు బ్యాగ్కి ఒకటి హ్యాంగ్ చేసుకోవడానికి. ఎందుకంటే లైక్ బ్యాగ్ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఏదో ఒక డిజైన్ మనకు ఉంటే చాలా బాగుంటుంది లుక్ అని వీళ్ళు ఇక్కడ మనకి చిన్న లాకెట్ లా కూడా ఇచ్చారండి. సో ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకో పింక్ బ్యాగ్. సో పింక్ లోనే అది ఒక డిఫరెంట్ కలర్ పింక్, ఇది ఒక డిఫరెంట్ కలర్ పింక్ అండి. సో ఈ పింక్ బ్యాగ్ కూడా లైక్ సేమ్ ప్లెయిన్ గా ఉంది, అంటే లైక్ మనం రెగ్యులర్ గా కాలేజ్ కి యూజ్ చేస్తే ఏదైనా డిజైన్ ఉంటే కొంచెం డ్యామేజ్ అలాంటిది కూడా అవుతుంది కాబట్టి ఈ పింక్ కలర్ బ్యాగ్ చాలా సింపుల్ గా ఉంది. మరీ సింపుల్ గా ఉంటే కూడా ఈ కాలం కాలేజ్ అమ్మాయిలకి నచ్చదు మనకి. సో కాబట్టి వాళ్ళు చిన్నగా డిజైన్ టైప్ లో మనకి చైన్ తో మోడల్ ఇచ్చారండి, చాలా బాగుంది. ఈ దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ లైక్ బుక్స్, టిఫిన్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ వెనక మనకి జిప్ కూడా ఇచ్చేసారు, లోపల కూడా మనకి సీక్రెట్ పాకెట్స్ ఉన్నాయి. దీని ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంది. అండ్ ఇలా చూస్తూ ఉండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, నేను మీకు ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను. ఇప్పటిదాకా మీకు చుడిదార్స్ పైన, జీన్స్ పైన ఎలాంటి బ్యాగ్స్ వేసుకోవాలో చూపించాను, ఇప్పుడు స్కర్ట్ అండ్ ఫ్రాక్స్ పైకి ఎలాంటి బ్యాగ్స్ వేసుకోవాలో చూపిస్తాను. స్కర్ట్ ఫ్రాక్స్ అనగానే చాలా క్యూట్ క్యూట్ మోడల్స్ ఉంటాయండి మనకి. సో అలాంటిదే ఒక క్యూట్ బ్యాగ్ నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి లైట్ స్కై బ్లూలో మనకి బ్యాగ్ కనపడుతోంది ఇక్కడ. దీనికి మొత్తం మనకి పికాక్ టెయిల్ బ్లూతోని బాల్స్, అంటే లైక్ బాల్స్తో మనకి హ్యాండిల్స్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఈ బ్యాగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్గా క్లాత్ వర్క్ అండి మనకి. క్లాత్ పైన లైక్ మీరు చూస్తున్నట్టయితే సాటిన్ క్లాత్ పైన మనకి లైక్ నెట్టెడ్ ఉంటుంది కదా, నెట్టెడ్ దాంతో చిన్న చిన్న రోజెస్ ఇచ్చారు. గర్ల్స్ అందరికీ రోజెస్ అంటే చాలా ఇష్టం కదా. సో స్కై బ్లూ అండ్ వైట్ కలర్ రోజెస్తోని మనకి ఆల్ ఓవర్ బ్యాగ్
అంటే ఫుల్ బ్యాగ్ నాట్ ఓన్లీ ఫ్రంట్ మనకి ఫుల్ బ్యాగ్ మొత్తం ఇలాగే డిజైన్ ఇచ్చారండి అంటే మనం ఏ సైడ్ వేసుకున్నా లైక్ మనం ఇలా లెఫ్ట్ సైడ్ వేసుకున్నా కూడా అండ్ అట్ ది సేమ్ టైం మనం రైట్ సైడ్ వేసుకున్నా కూడా టూ సైడ్స్ కూడా మనకి ఈ రోజెస్ అనేది చాలా బాగా కనిపిస్తాయండి నీట్గా ఉంది అండ్ మనకి బేసిక్గా స్కర్ట్స్ ఫ్రాక్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదండి ఈ బ్యాగ్లో మనకి ఆల్మోస్ట్ మన థింగ్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి లైక్ మనం ఫ్రాక్స్ వేసుకొని ఏదైనా పార్టీస్కి వెళ్తే లైక్ మన చిన్న చిన్న థింగ్స్ మేకప్ కిట్స్ అన్నీ వచ్చేస్తాయి సో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీరు స్కర్ట్స్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి లైక్ అందరూ క్లాత్ బ్యాగ్స్ యూస్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏంటంటే లైక్ మనకి వాషింగ్కి అయినా ప్రాబ్లం ఉండదు మనం ఎంత వెయిట్ వేసుకున్నా కూడా ఈ వెయిట్ని మనకి ఆపుతుందన్నమాట సో ఈ బ్యాగ్ జీన్స్ పైకి అయితే చాలా బాగుంటుంది దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి లైక్ బ్లాక్ పింక్ అండ్ ఎల్లో కలర్ ఉన్నాయి సో మనం ఏ కలర్ జీన్స్ వేసుకున్నా కూడా నీట్గా సూట్ అవుతుంది అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అన్ని బ్యాగ్స్ అయితే లైక్ మనకి థ్రెడ్డింగ్ అంటే ఫుల్ ఫినిషింగ్ ఉంటుంది దీంట్లో ఏంటంటే జస్ట్ వీళ్ళు ఇలా నాట్ వేసారండి లైక్ బ్యాగ్ని మనము లైక్ వాష్ చేసిన తర్వాత కూడా దీన్ని ఎండబెట్టడానికి బాగుంటుంది నాట్ వేసారు అండ్ మనకి ఎంత సైజ్ కావాలో లైక్ మనకి షార్ట్ కావాలంటే షార్ట్గా నాట్ వేసుకొని వేసుకోవచ్చు లాంగ్గా కావాలంటే లాంగ్గా కూడా వేసుకోవచ్చు సో ఇలా వీళ్ళు నాట్ వేసుకునే ఫెసిలిటీ మనకి ఇచ్చారు సో ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసి కూడా చాలా చాలా రీజనబుల్ ఉందండి ఈ బ్యాగ్ని మనం కాలేజ్కి యూస్ చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు బ్యాగ్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్ అండి అంటే ఇప్పటివరకు మీరు చూసుంటారో చూడలేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఫస్ట్ టైం చూసిన చాలా బాగుంది లైక్ చిన్నపిల్లలు ఫ్రిల్స్ ఫ్రిల్ ఫ్రాక్ వేసుకుంటారు చూడండి అలా ఫ్రిల్ ఫ్రిల్ బ్లౌ లైక్ బ్యాగ్ లాగా ఉందండి చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి కూడా లైక్ మనకి 200-300 వచ్చేస్తుంది సో దీంట్లో కూడా మనకి మన లాంగ్ నోట్స్ రికార్డ్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి మనము ఏ డ్రెస్ వేసుకున్నా కూడా మనకి ప్రతి డ్రెస్ పైకి ఇది మ్యాచ్ అవుతుంది అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది కాబట్టి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కంపల్సరీ ఇది యూస్ చేస్తే ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్లీ ట్రై దిస్ వన్ ఇప్పటివరకు బ్యాగ్స్లో లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని చూసాం కదండి ఇప్పుడు వస్తున్న ఇంకొంచెం లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అంటే అమ్మాయిలు జీన్స్ వేసుకున్నా ఫ్రాక్స్ వేసుకున్నా చుడిదార్స్ వేసుకున్నా స్కర్ట్స్ వేసుకున్నా ఏది వేసుకున్నా బ్యాంగిల్స్ చాలా కామన్ అయిపోయిందండి బ్యాంగిల్స్ని చాలా ఇష్టంగా వేసుకుంటున్నారు కలర్ కలర్ బ్యాంగిల్స్ లైక్ లెఫ్ట్ సైడ్ ఒక 1-2 dozens వేసుకోవడము లేదా ఓన్లీ రైట్ సైడ్ వేసుకోవడము లేదా ఓన్లీ 3-4 బ్యాంగిల్స్ వేసుకోవడం ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్లో మనకి బ్యాంగిల్స్ వేసుకోవడం అలవాటు అయిపోతుంది కదండి సో ఇప్పుడు అలాంటి బ్యాంగిల్స్ లో లేటెస్ట్ గా ఎలాంటి కలెక్షన్ ఉందో నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనం బ్యాంగిల్ సెక్షన్కి వచ్చేసామండి చూస్తున్నారు కదా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి లైక్ మనం ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఒకవేళ మీరు బ్లాక్ జీన్స్ రెడ్ కలర్ టాప్ వేసుకున్నా సో జీన్స్ పైకి ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి సో ఇవి అంటే ఈ టైప్లో అయితే ఇంకా చాలా బాగుంటాయి ఎందుకంటే లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అంటే జీన్స్ వేసుకున్నా స్కర్ట్ వేసుకున్నా బ్యాంగిల్స్ వేసుకుంటున్నాం కాబట్టి సో మనం లైక్ బ్లూ జీన్స్ బ్లాక్ జీన్స్ పైన రెడ్ కలర్ టాప్ వేసుకుంటే సో ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి సో చాలా తక్కువ ప్రైస్లో మనకి మన టీషర్ట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కనబడుతున్నాయి చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ బ్యాంగిల్ చూస్తే కనుక దిస్ వన్ ఇది లైక్ మనకి స్కర్ట్స్ మీదకి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మధ్యలో బ్రౌన్ కలర్ బ్యాంగిల్ ఇచ్చారు లైక్ వుడెన్ బ్యాంగిల్ లాగా ఉంది సో దానికి మనకి బ్లూ కలర్ స్టోన్ ఇచ్చారు లైక్ మీది బ్లూ టాప్ అయినా బ్లూ స్కర్ట్ అయినా మన బాగా మ్యాచ్ అవుతుంది అండ్ సైడ్స్కి సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ ఇచ్చారు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి లైక్ స్కర్ట్స్ జీన్స్ చుడిదార్ పైన కూడా బాగానే ఉంటుంది సో ఎలాగైనా మనం యూస్ చేసుకోవచ్చు బ్యాంగిల్ ప్రైస్ ఎంతో చెప్తాను మీకు దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 200 rupees అండి చాలా చీప్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్యాంగిల్ ఓకే సో నెక్స్ట్ మనం చూస్తుంది థ్రెడ్ బ్యాంగిల్స్ అండి థ్రెడ్తో మనకి బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేశారు సో మల్టీ కలర్స్ అండి మనం ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ స్కర్ట్ చుడిదార్ ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ బ్యాంగిల్ వచ్చేసి ఈచ్ వన్ మనకి 5 rupees పడుతుందండి సో ఒక్కొక్కటి వేసుకోవడం కన్నా ఇలా ఫుల్ సెట్ వేసుకుంటే చేయికి చాలా బాగుంటుంది సో లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఈ బ్యాంగిల్స్ ఇంకా బాగా సూట్ అవుతాయి సో ఏ సైడ్ వేసుకుంటే బాగుంటుందో కూడా నేను మీకు చెప్తున్నాను సో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో మీరు డెఫినెట్గా యూస్ చేయొచ్చు లైక్ సింపుల్గా టీషర్ట్ ఉన్నప్పుడు లైక్ చుడిదార్ నార్మల్గా అంటే సింపుల్ చుడిదార్
చేసుకున్నప్పుడు ఇలాంటి హైఫై గా కాకుండా మీకు సింపుల్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ని కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొన్ని డిఫరెంట్ బ్యాంగిల్స్ కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ మీకు అన్ని మెటల్ బ్యాంగిల్స్ చూపిస్తానండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో షైనింగ్ లో ఉన్నాయి. సమ్ టైమ్స్ షైనింగ్ యూస్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాము, లైక్ నైట్ పార్టీస్ అయినా మ్యారేజెస్ అయినా మనకి షైనింగ్ చాలా ఇంపార్టెంట్. సో లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో. ఏ ఒక్క కలర్ గురించి చెప్పిన ఇంకో కలర్ ఫీల్ అవుతుందండి. అందుకే అన్ని కలర్స్ ని చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ మనకు చాలా యూనిక్ గా కనిపిస్తున్నాయి. అంటే మనం ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ డ్రెస్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అండ్ షైనింగ్ కూడా ఉన్నాయి. సో ఈ బ్యాంగిల్స్ అన్ని వచ్చి కూడా మనకు చాలా రీజనబుల్ రేట్ అండి. 50 రూపీస్ కి మాత్రం డజన్, చాలా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ పైకి చూస్తే కనుక మనకి ఇక్కడ షైనింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. షైనింగ్ బ్యాంగిల్స్ లైక్ ఈ బ్యాంగిల్స్ అయితే పర్టికులర్ గా మనకి చుడిదార్స్ అండ్ శారీస్ కి చాలా బాగుంటాయి. లైక్ మనకి జీన్స్ కి స్కర్ట్స్ కంటే ఇందాక చూసిన బ్యాంగిల్స్ ఇవన్నీ బ్యాంగిల్స్ సూట్ అవుతాయి. కానీ ఈ స్పెషల్ గా ఈ బ్యాంగిల్స్ మాత్రం మనకి ఓన్లీ శారీస్ కి చుడిదార్స్ కి మాత్రమే బాగుంటాయి. సో ఈ బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ కి డజన్ అండి. ఈ బ్యాంగిల్స్ చాలా యూనిక్ గా చాలా బాగున్నాయి. సో చాలా తక్కువ రేట్ కాబట్టి డెఫినెట్లీ యూ ట్రై దిస్ వన్. వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్, దిస్ జాన్వి. ఈ రోజు మనం లేడీస్ లో చాలా మంది లేడీస్ లో చూస్తున్న ప్రాబ్లం క్యాన్సర్. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి మనకి వివరించడానికి మనతో ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్న శకుంతల గారు అండ్ ఈవిడ గైనకాలజిస్ట్ అండి. మేడం అడిగి తెలుసుకుందాం అసలు ఈ క్యాన్సర్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు చాలా మంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం క్యాన్సర్. అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? క్యాన్సర్ చాలా రకరకాలుగా ఉంటుంది. బాడీలో ఏ అవయవం నుంచి అయినా క్యాన్సర్ రావచ్చు. మెయిన్ లేడీస్లో ఏంటంటే జెనిటల్ ఆర్గాన్స్ నుంచి క్యాన్సర్ చాలా కామన్ అయిపోయింది. ఒకటి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అని, రకరకాలుగా వజైనల్ క్యాన్సర్ అని ఎన్నో రకరకాలుగా క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈ అన్ని క్యాన్సర్లోకి వెళ్ళినా సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. అండ్ టీనేజర్స్లో కూడా ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లంతోనే బాధపడుతున్నారు ఎక్కువగా. సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఎంత కామన్గా ఉందంటే ఎవ్రీ 8 మినిట్స్కి ఒక సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్ డెత్ అవుతుంది. పర్ డే 200 సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్ చనిపోతున్నారు. వరల్డ్లో ఎవ్రీ 4 ఉమెన్స్లో ఒక ఉమెన్ మన ఇండియన్ ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతుంది. అంత కామన్గా ఈ ప్రాబ్లం మన ఇండియాలో ఉంది. దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఈ మన ఇండియన్ కల్చర్లో చిన్న ఏజ్లోనే మ్యారేజెస్ చేయడము, తర్వాత చిన్న ఏజ్లోనే పిల్లల్ని కనడము, అది కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనడం వలన, తర్వాత మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్, తర్వాత ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోకుండా సెక్స్ రిలేషన్ పెట్టడం వలన, తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎయిడ్స్ ఉమెన్లో చాలా కామన్గా ఉంటుంది. ఎవరైతే పిల్లలు వద్దని ఓసి బల్క్ కంట్రోల్ పిల్స్ వాడతారో వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఉమెన్స్ ఎవరైతే స్మోక్ డ్రింక్ చేస్తారో వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అంటే ఇప్పుడు చాలామంది టీనేజర్స్ ఎక్కువగా స్మోకింగ్కి డ్రింకింగ్కి అడిక్ట్ అవుతున్నారు అండ్ చాలామందికి బాడీలో ఒక మెచ్యూరిటీ అనేది రాకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు చాలామంది చిన్నపిల్లలకి. సో వాళ్ళు తొందరగా పిల్లల్ని కనేస్తున్నారు అండ్ వాళ్ళకి ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనేది వస్తుంది అని చెప్పారు కదా. సో ఇది రాకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్విక్స్ అనేది ఏంటంటే గర్భించి ఎంట్రెన్స్ పార్ట్ని మన సర్విక్స్ అంటారు. దీన్ని గర్భించి ముఖద్వారము అని కూడా అంటారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్ ఏంటంటే ఒక వైరస్, ఆ వైరస్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటారు. ఆ వైరస్ ఏంటంటే హస్బెండ్ నుంచి వైఫ్కి, సెక్సువల్ పార్ట్నర్ నుంచి ఇంకొక సెక్సువల్ పార్ట్నర్కి, ఇది త్రూ ద సెక్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ వైరస్ మెయిన్లీ సర్వీక్స్ పైన అటాక్ అవుతుంది. ఈ వైరస్ సర్వైకల్ సెల్స్ని క్యాన్సర్ సెల్స్ లాగా చేంజెస్ చేస్తుంది. సో ఈ వైరస్ మనం ప్రివెంట్ చేయగలిగితే సర్వైకల్ క్యాన్సర్ రేట్ కూడా చాలా 99% మనము సర్వైకల్ క్యాన్సర్ని మనము తగ్గించవచ్చు. మెయిన్ ఏంటంటే మనము ప్రికాషన్స్ మెయిన్గా రిలేషన్ పెట్టేటప్పుడు కాండమ్ అలాంటివి యూజ్ చేయడము, ప్రొటెక్షన్ యూజ్ చేయడము, ఇంకోటి వ్యాక్సినేషన్ అని కొత్తగా 2 కంపెనీస్ ప్రొవైడ్ చేశాయి. ఏంటి, గార్డాసిల్ అండ్ సర్వీరాక్స్ అని 2 వ్యాక్సినేషన్ మన మార్కెట్లోకి వచ్చాయి. ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కూడా ఈ వైరస్ మనం సోకకుండా మనం నివారించవచ్చు. సో ఈ వ్యాక్సిన్ అనేది అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఏ వయసు నుంచి తీసుకోవాలంటే? ఇదేంటంటే ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత ఎనీ టైం తీసుకోవచ్చు. మెచ్యూర్ అయిన తర్వాత, ఆఫ్టర్ ప్యూబర్టీ తర్వాత ఎప్పుడైనా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే యుఎస్ఏలో వెస్ట్రన్ కంట్రీస్లో ఈ వ్యాక్సినేషన్ కంపల్సరీ పెట్టారు. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత ఎనీ ఉమెన్
తీసుకోవాలి, తీసుకోవచ్చు ఈ వ్యాక్సినేషన్. ఇది ఏంటంటే వ్యాక్సినేషన్ 3 డోసెస్ ఉంటుంది. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 1 మంత్ గ్యాప్తో సెకండ్ డోస్ తీసుకోవాలి. సెకండ్ డోస్ నుంచి 5 మంత్స్ గ్యాప్తో థర్డ్ డోస్ తీసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఈ వైరస్ మన బాడీకి అటాక్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ముఖ్యంగా చాలా మందికి సర్వికల్ క్యాన్సర్ అనేది వస్తుంది చాలా మంది లేడీస్లో. అండ్ ఇది పిల్లల్ని కన్న తర్వాత కూడా కొన్ని, అంటే వాళ్ళు సరిగ్గా జాగ్రత్తలు తీసుకపోవడం వల్ల కూడా రావచ్చు అంటారా? జాగ్రత్తలు అంటే దానికి ఏమి రిలేషన్ ఏమి ఉండదండి. మెయిన్ ఏంటంటే ఈ వైరస్ సోకడం వల్ల తర్వాత ఫ్రీక్వెంట్గా సెక్సువల్ పార్ట్నర్ చేంజ్ చేయడం వల్లనే మెయిన్ ఇది. సో అది లేకుండా పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్. తర్వాత స్పేసింగ్, చైల్డ్కి చైల్డ్కి మధ్య గ్యాప్ కూడా ఉంచాలి. తర్వాత లిమిట్ ఫ్యామిలీ ఉన్నారు, ఒకరు ఇద్దరు ఫ్యామిలీ ఉంటే కూడా ఇది దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ వచ్చింది అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అంటే సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా అసలు ఈ క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవడానికి? చాలా మంది ఉమెన్స్ లో ఈ క్యాన్సర్ సింప్టమ్స్ ఏమి కనిపించవు, ఓన్లీ లాస్ట్ స్టేజ్ లోనే కనపడుతుంది. క్యాన్సర్ అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత వీక్నెస్, వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి కాకపోవడం అలాంటివి ఓన్లీ లాస్ట్ స్టేజ్ లో కనపడుతుంది. కానీ కొంతమందిలో ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఎలా కనిపిస్తుంది అంటే పీరియడ్స్, బ్లీడింగ్ చేంజెస్ ఉంటాయి, మెన్స్ట్రువల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ బిట్వీన్ పీరియడ్స్కి పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, తర్వాత హస్బెండ్తో రిలేషన్ సెక్స్ రిలేషన్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము, తర్వాత వైట్ డిశ్చార్జ్, ఎక్సెసివ్ బాగా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, తర్వాత వైట్ డిశ్చార్జ్తో బ్లడ్ స్టెయిన్ వైట్ డిశ్చార్జ్ అంటాము అలాంటి, తర్వాత ఫౌల్ స్మెల్, బ్యాడ్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావడం కూడా ఇది సింప్టమ్స్. ఈ విధంగా వచ్చినా కూడా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోనే మనం గుర్తుపట్టచ్చు, ముందుగానే గుర్తుపట్టచ్చు. 10 ఇయర్స్ టైం పడుతుంది ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్ స్టేజ్ రావడానికి, 10 ఇయర్స్ టైం పడుతుంది. సో మనం ఏంటంటే ఎవ్రీ ఉమెన్ని ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పాస్ మీర్ అనే ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ల ద్వారా ఏంటంటే సర్వైక్స్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయా సర్వైకల్ సెల్స్ లో అనేది ఈ టెస్ట్ ద్వారా మనం గుర్తించవచ్చు. అందుకనే ఎవ్రీ ఉమెన్ని 35 ఇయర్స్ తర్వాత గైనకాలజిస్ట్ కంపల్సరీ కన్సల్ట్ అయ్యి ఈ పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పాప్స్మియర్ టెస్ట్ నార్మల్ ఉంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఆ టెస్ట్ని మళ్ళీ రిపీట్ చేయించుకోవాలి. లేదు పాప్స్మియర్ టెస్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే 10 ఇయర్స్ ముందే మనము గుర్తుపట్టచ్చు అనమాట. అందుకని ఈ క్యాన్సర్ రాకుండా మనం ఫ్రీక్వెంట్గా గైనకాలజిస్ట్ కలిసి ఆ పాప్స్మియర్ అవన్నీ చేయించుకుంటే మనం క్యాన్సర్ రాకుండా కూడా నివారించవచ్చు. సో ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ గురించి చెప్పారు కదా, ఇంకా ఏదైనా క్యాన్సర్ గురించి చెప్తారా? సర్వికల్ క్యాన్సర్ తర్వాత గర్భాశయ క్యాన్సర్, దాన్ని మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని అంటాము. గర్భాశయ క్యాన్సర్ అనేది ఏంటంటే మన ఇండియాలో చాలా రేర్, వెస్టర్న్ కంట్రీస్లో చాలా కామన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది. ఏంటంటే ఎవరైతే ఒబేస్గా చాలా ఎక్సెసివ్ వెయిట్ ఉంటారో వాళ్ళ లోపల, తర్వాత బాడీలో ఎక్కువ ఈస్ట్రోజన్ ఉంటే వాళ్ళ లోపల, ఎవరైతే డయాబెటీస్, షుగర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటి వాళ్ళ ఈ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. మెయిన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా రాదు, ఇస్ నాట్ జెనెటిక్ రిలేషన్ ఏం లేదు. కానీ ఈ ఎండోమెట్రియల్ గర్భాశయ క్యాన్సర్ అనేది ఏంటంటే జెనెటిక్, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది అనమాట. ఎవరికైనా ఫ్యామిలీలో ఇది ఈ క్యాన్సర్ వస్తే వాళ్ళ డాటర్ కానీ వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ క్యాన్సర్ అనేది. మెయిన్ ఏంటంటే ఈ క్యాన్సర్ ఎక్కువ ఆఫ్టర్ 60-50 ఇయర్స్ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది అంటే వంశపారిపరంగా అన్నారు కదా, సో మరి దీనికి రావడానికి అంటే వచ్చింది అని తెలుసుకోవడానికి ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా? సింప్టమ్స్ ఏంటంటే మెయిన్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అవుతే ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఎక్సెసివ్ బ్లీడింగ్, పీరియడ్స్ టైంలో ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడము, తర్వాత వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి అవ్వకపోవడము, అన్ని క్యాన్సర్ సింప్టమ్స్ మనకు కనబడతాయి. సో ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏముండదు అంటారా? ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏంటంటే బరువు, వెయిట్ రిడక్షన్ చేసుకోవడం, తర్వాత ఈస్ట్రోజన్ సంబంధించిన మెడిసిన్స్, ఈస్ట్రోజన్ పిల్స్ కానీ అలాంటివి వాడకుండా ఉండడం చాలా ముఖ్యము. తర్వాత గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం, ఏమైనా ఎక్సెసివ్ బ్లీడింగ్ అనిపించిందా, ఏదైనా
తర్వాత వైట్ డిశ్చార్జ్ ఏదైనా అనిపించినా ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కలిసి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే అండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు గైనకాలజిస్ట్ మనకు శకుంతల గారు మనకు అవైలబుల్ ఉన్నారు, ఉస్మానియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారండి. సో ఆవిడని కన్సల్ట్ అయ్యి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దానికి సొల్యూషన్ చెప్తారు చక్కగా, అండ్ మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. తప్పకుండా మీరు ఆవిడని కన్సల్ట్ అవ్వండి. సో మరొక ఎపిసోడ్లో మరొక సమస్యకి మరొక సొల్యూషన్స్తో మీ ముందు ఉంటుంది మీ జాహ్నవి మీ ఉమెన్స్ వరల్డ్లో.